దండోరా గిరిజన దండోరా యాత్ర దళిత గిరిజన దండోరా యాత్ర అంటే ఆ యాత్రలో పాపం బిల్డర్లు అంతా ఆగమైపోయి పరేషాల్లో ఉన్నారు. అబ్బా ఏం పట్టుకున్నారా బాబు మమ్మల్ని ఈ వారం రోజులని. దాని పేరున డ్రామా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జంగు సైరన్ అంటుంది. ఇది జంగు సైరన్ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, అందరికి తెలుసు నువ్వు బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాడని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. అది కలెక్షన్ కు సైరన్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే నేను వస్తున్నా డిసెంబర్ 9 దాకా 65 రోజులు చెప్తాడు. ఇది ఆఖరి పోరాటం అంట. ఆయన అంటాడు ఆఖరి పోరాటం కాదు, ఇది అజీర్తి పోరాటం. తిన్న తరగక ఏదో మాట్లాడడం, కలెక్షన్ కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. అది నీ పదవి కోసం ఆరాటం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు తెలియజేస్తా ఉన్నా. ఇక మళ్ళా మాట్లాడుతూ సామంతరాజులు, సామంతరాజులట. ఎవరు సామంతరాజులే? నువ్వు సామంతరావు చంద్రబాబుకి కప్పం చెల్లించినావు, సెట్టింగ్ చేసుకున్నావు, ఓటుకు నోటు కేసులు దొరికినావు, ఆయన మాటలు విన్నావు కాబట్టి, ఆయన కనసైగలు పనిచేస్తున్నావు కాబట్టి. ఆయన టీపీసీసీ వచ్చిందంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాదు, టీపీసీసీ అంటే తెలుగుదేశం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఆయన కనసైగలు పనిచేస్తూ ఉన్నాడు, ఆయన అక్కడ సెట్టింగ్ చేస్తున్నాడు ఢిల్లీలో, ఇక్కడ జర్నలిజం లో ఫిట్టింగ్ చేస్తున్నాడు. ఆయన కనసైగలు పని నిన్నగాక మొన్ననే మంచిగా పచ్చకండ వేసుకున్నాడు. జర్నలిస్ట్ అంతా చూసింటారు కదా, బ్రహ్మాండమైన పచ్చకండ వేసుకున్నాడు. మేమన్నాం ఆయన రక్తమే పసుపచ్చది అంటే చాలా మంది ఆయనకు రక్తం ఎక్కడిది పసుపచ్చగా లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడింది. ఆయన నిన్నగాక మొన్న ఇక్కడ భారత్ బంద్ లో పాల్గొన్నాడు. బ్రహ్మాండంగా వేరే కండువాలని తీసి పక్కన పెట్టి నేను ఒరిజినల్ పసుపు కండువా అని కూడా ఆయన యూపీయడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సామంతరాజు, నువ్వు రాహుల్ గాంధీకి సామంతరాజు, అక్కడ కప్పం చెల్లించుకున్నావు. నువ్వు మాణిక్యం ఠాగూర్కు సామంతరాజు, అక్కడ 50 కోట్ల కప్పం చెల్లించుకున్నావు. నువ్వు చంద్రబాబుకు సామంతరాజు, గతంలో తుపాకీ పట్టుకొని తుపాకీ రాములేగా తెలంగాణ ఉద్యమంకు వ్యతిరేకంగా పనిచేసినావు. ఇవాళ అమరవీరులు సాక్షిగా అంటున్నావు. ఆ అమరవీరులు చనిపోవడానికి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉండడానికి కాంగ్రెస్ టీడీపీ కర్త కర్మక్రియ. ఆరే కనుక ఒక క్యాలెండర్ పెట్టి గడిచిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాల వారిగా వరుస పెట్టి ఉద్యోగాలు నింపుట్టే ఇవాళ ఈ కర్మ మనకు పట్టునా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారు మాట్లాడతారు నిరుద్యోగుల గురించి. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, ఈ రాష్ట్రంలో శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసినాం, 1,32,899 ఉద్యోగాలు ఇచ్చామయ్యా. డిపార్ట్మెంట్ వైజ్ గా గౌరవ మంత్రి వారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చెప్పాం. ఇది బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఉన్నాయని, ఇంకొకరు 91,000 అని, కోదండ రామ్ గారు 70,000 అని, అది శ్రావణ్ గారు 91,000 నింపాలని, అరే క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం. స్వయంగా ఒక కీలక మంత్రి చెప్పిండు ఉద్యోగాల గురించి. ఇవాళ ఉద్యోగాల మీద జంగసైరన్ ఎత్తడం, ఆయన అవగాహన ఉన్నదా మీకు అసలు? ఇవాళ 35,000 దగ్గర 35,839 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, మళ్ళీ చెప్తే పోరైతారు విలేకరులు అందరికీ తెలుసు జర్నలిస్టులకు, పోలీస్ రిక్రూట్మెంట్ 31,972, 3,623 రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, పంచాయత్ రాజు 9,355, ఆయుష్ లో 171, బీజేపీ వ్యవసాయ యూనివర్సిటీ 179, ప్రభుత్వ శాఖలు యూనివర్సిటీతో కలిసి 81,285, ఎనర్జీ అండ్ ఆర్గిజన్ రెగ్యులరైజ్ లో రెగ్యులరైజ్ లో 22,633, ఇన్ని ఉద్యోగాలు. టీఎస్ఆర్టీసీలో 5,568, సింగల్ అండ్ కాలేజ్ లో 13,175 ఉద్యోగులు ఇచ్చారు. ఎందుకంటే జగన్ సార్ ఇవి ఇచ్చింది వాస్తవం, దీని దగ్గర తేడాలు ఉంటే దానిలో చర్చకురా. స్వయంగా మా మంత్రి ఇచ్చారు, కేటీఆర్ గారు ఇచ్చారు, నిన్న విపులంగా వివరాత్మకంగా చెప్పారు. దివే కాదయ్యా, ఏదైనా కానీ ఇవాళ హైదరాబాద్ లో పెట్టుబడి ఇంకొక ఆయన అంటారు. హైదరాబాద్ లో ఇదే కాకుండా 8,671 పరిశ్రమలు వచ్చినాయి. దాంట్లో కూడా మేము అనేక ఉద్యోగాలు ఇచ్చాం, 16 లక్షల ఉద్యోగాలు మొత్తం డైరెక్ట్ నేను తీసుకున్నాం. పారిశ్రామిక విజయం తెలంగాణ టీఎస్ ఐపాస్ తో అసాధారణ విజయాన్ని, 8,671 పరిశ్రమలు నెలకొల్పాం. 16 లక్ష ఏ డిపార్ట్మెంట్ లేదు, ఒక్కసారి మా కెమెరామెన్ తీసుకోవాలి ఫోటో తీసుకొని దగ్గరికి, ఏ పరిశ్రమలు ఎక్కడ వచ్చినా ఎన్ని వచ్చినా చెప్పినాం. ఏ ఒకటి రాలేదు, ఒకటి రెండు రాలేదు, ఒకటి రెండు కాలేదు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇన్ని పరిశ్రమలు ఈ రాష్ట్రంలో వస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా ఎక్కడైనా ఒకటి రెండు రాకపోతే మేము చెప్తాం, రాకపోతే ఎందుకు రాలేవో కూడా చెప్తాం. ఇవాళ 6 ఏళ్లలో టీఎస్ ఐపాస్ ద్వారా ఉద్యోగాలకు ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ఈ తెలంగాణ పచ్చని తెలంగాణపై మిడతల దండు లెక్క, తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఎక్కడో అక్కడ మాట్లాడుతూ 17,302 అనుమతులు పొందిన పరిశ్రమలు, ఒక్కసారి ఇది కూడా ఫోటో తీసుకోవాలి ప్లీజ్ దయించి,
చెప్తా ఉన్నా. అంటే ఆయన మాట్లాడిన నాలుగు పరిశ్రమలు నాకే, ఆయన ప్రపంచ మేధావుల సంఘం అధ్యక్షుడు అనుకుంటాడు రఘునందన్ గారు. ఆయనతో వచ్చిన పరిశ్రమ ఏంటంటే చాలా మంది ఈ రాష్ట్రంలో సూడో మేధావులు తయారై వాళ్ళ నుంచి వాళ్ళే ప్రకటించుకుంటారు నేను మేధావిని. ఒక పేపర్ యూపీఏగానే అనుమతులు పొందిన పరిశ్రమలు 13,000, 13,302 ఉద్యోగాలు 16 లక్షలకు పైగా, ఉద్యోగాలు 16 లక్షలకు పైగా వచ్చినాయి. పెట్టుబడులు 2.20 లక్షల కోట్లు. కార్యకలాపాలు ప్రారంభించినాయి 13,000 యూనిట్లు. మొత్తంగా ఉద్యోగాలు 19 లక్షలు వచ్చినాయి ఈ ప్రభుత్వం ప్రైవేట్ కలుపుకుంటే. దళిత పారిశ్రామికవేత్తలకు మంజూరైన యూనిట్లు 24,426. ఈ పరిశ్రమలు వారికి అందించిన ప్రోత్సాహాలు 1,081 కోట్లు. అంటే పరిశ్రమలు రావాలంటే ప్రోత్సాహాలు ఇచ్చాల్సిన అవసరం ఉంది. అరే ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గారు ఇంత గొప్పగా పనిచేస్తుంటే గిరిజన పారిశ్రామికవేత్తల యూనిట్లు 22,440 మందికి వచ్చినాయి. ఇది ఇది డాటా. వారికి అందించిన రాయితులు 1,016, ప్రోత్సాహాల కోట్లు 83 కోట్లు, వికలాంగుల యూనిట్లు 1,532, 8 చిన్న చిన్నవి. ఇట్లా 16 లక్షల పైన ఉద్యోగాలు కల్పించిన, ఉపాధి కల్పిస్తే ఇక మన కోటి రాష్ట్రాలతో కాదు. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఇవన్నీ కూడా కాపీ అండ్ పేస్ట్ మన పథకాలు. గొప్ప వరల్డ్ నంబర్ 2 గూగుల్ క్యాంపస్ వచ్చింది ఇక్కడ. అమెజాన్ లాంటి క్యాంపస్ అమెజాన్ లాంటి కంపెనీలు వచ్చినాయి. నిన్న కాక మన కిటెక్స్ లాంటి కంపెనీలు వచ్చినాయి. ఇన్ని కంపెనీలు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఇన్ని ఉద్యోగాలు మేము ఇచ్చామంటే 4 కంపెనీలు రాలేవు, పారిపోతా ఉంటారు. ఇవాళ గౌరవ మంత్రి రోజు కేటీఆర్ మీద, కవితల గారి మీద మాట్లాడితే హెడ్లైన్స్ వస్తామని చెప్పి ఇంకొక ఆయన మా నిజామాబాద్ గుండు సోదరుడు, ఆయన ఫేక్ ఎంపీ, ఆయన మాట్లాడతాడు ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడతాడు. ఈ రాష్ట్రంలో లేదని స్వయంగా వారు అధికారంలో బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ కూడా రిజెక్ట్ చేసి, గుజరాత్ కూడా అక్కడ సీఎం గారు వచ్చినప్పుడు, సీఎం గారు ఉన్నప్పుడు రూపాల సీఎం, గుజరాత్ సీఎం గారు రూపాలి గారు, అదే రూపాలి గారు, వారు వారే ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చారు. బీహార్ లో కూడా ఈ పథకం లేదు అమల్లో. అదే విధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో లేదు. దాన్ని పట్టుకొని ఫసల్ బీమా యోజన అది ప్రైవేటు బీమా కంపెనీల కొరకు వచ్చింది. అది భారీ సంఖ్యలో రైతుల క్లెయిమ్ తిరస్కరణ అయింది దేశం లేదని అంటే అది ఫసల్ బీమా యోజన. రాయల్ సుందరంకు 1,151 కోట్ల ప్రీమియం కడితే రైతులకు ఇచ్చింది. డాటా కొద్దిగా తీసుకోవాల్సిన ఇది కూడా మీకు ఇస్తా. రాయల్ ప్రీమియం కు రాయల్ సుందరంకు 1,151 కోట్ల ప్రీమియం కడితే రైతులకు ఇచ్చింది 327 కోట్లు. ఈయన ఫేక్ ఎంపీ కదా, ఫేక్ సర్టిఫికేట్, పీజీఏ లేదు, చదువుకోలేదు, అజ్ఞానం, చదువు లేదు, సంధ్య లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం తెలుసుకోవాలి. రైతులకు ఇచ్చింది 327 కోట్లు. భారతీయ ఆక్సాకు 1,875 కోట్ల ప్రీమియం కట్టిరు. అక్కడ నుంచి రైతులకు చెల్లించింది 438 కోట్లు. కొద్ది ఆలస్యం అనే చెప్తానే